ఈ రేవంత్ రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయి లెక్క అయిపోయింది, ఎటు సిరుతాడో తెలియదు. ఇక ఆ రాయి ఎవరి మీద పడుతుందో ఎటు సిరుతాడో తెలియకుండా అయిపోయింది రేవంత్ రెడ్డి పాలన. ఆనాడు కేసీఆర్ గారు హైదరాబాద్ కు దగ్గరగా కాలుష్యం లేకుండా జీరో ఎఫ్లుయెన్స్ తో అక్కడ ఫార్మాసిటీ పెట్టడానికి 15,000 ఎకరాల జాగ తయారు చేసి పెట్టిండు. ఆడ పెట్టవయ ఫార్మాసిటీ, దానికి అన్ని అనుమతులు వచ్చినాయి, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఢిల్లీకి వెళ్ళి వచ్చింది, అటవీ అనుమతులు వచ్చినాయి, దానికి భూసేకరణ అయిపోయింది, రోడ్లు వేసిండ్రు, మొత్తం తయారున్నది, వంట వండి పెట్టిండ్రు, వడ్డిచ్చుడే ఉన్నది ఆడ. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తుండంటే ఇప్పుడు అక్కడ రియల్ ఎస్టేట్ బేరం చేస్తాడట, బ్రోకర్ అవుతాడట, రియల్ ఎస్టేట్ బ్రోకర్ అవుతాడట రేవంత్ రెడ్డి. ఈయన రియల్ ఎస్టేట్ బేరం చేస్తాడట, ప్లాట్లు అమ్ముతాడట. ముఖ్యమంత్రి బేరం చేస్తాడా, ప్రజల్ని చూసుకుంటాడా? నువ్వేమైనా రియల్ ఎస్టేట్ బ్రోకర్ వా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వా నువ్వు? అక్కడ ఏమంటాడు, ఫోర్త్ సిటీ కడతాడట, ఫోర్త్ సిటీ అని ఊదరగొడుతుండు. మొన్న హైకోర్టు అడిగింది ఏమయ్యా ఫార్మాసిటీ ఉన్నట్టా లేనట్టా అని హైకోర్టు అడిగింది. ఆడ మళ్ళీ ఏమైనా కింది మీద అవుతుందేమో అని ఉన్నట్టే అని హైకోర్టు కాగితం రాసి ఇచ్చిండు. కానీ ఎన్ని ఎకరాల్లో ఉన్నట్టో చెప్తలేడు. ఆయన ఉపాయం ఏంది, ఆడేదో చిన్నగా 3,000-4,000 ఎకరాలల్లో ఫార్మాసిటీ పెట్టి మిగతా 10,000 ఎకరాలల్లో రియల్ ఎస్టేట్ బేరం చేస్తాడట, ప్లాట్లు కొట్టి అమ్ముతాడట. ఆయన మనుషులకు ఆయన అనుయాయులకు ఆ 10,000 ఎకరాలు కట్టబెట్టి ఆ దాన్ని తెచ్చి మన ఊరి మీద ఎత్తుండు, ఇప్పుడు మన నేల్కల్ మండలం మీద ఎత్తుండు, ఆడపై కొడంగల్లో వేస్తున్నాడు. నేను అంటున్నా ఎందుకు ఈ రైతుల ఉసురు పోసుకుంటున్నావు? నేను ఇప్పుడే పొలాలకు పోయి చూసి వచ్చిన, ఆ లక్ష్మీది ఇంకెవరిదో కొంతమంది పొలాలు చూసిన, శరణమ్మది, లక్ష్మీది, లలితమ్మది పోయాడ తిరిగి చూసిన, ఎంత మంచి పంట, బంగారం పుదీన ఉన్నది. పత్తికైతే ఒక్కొక్క చెట్టుకు 30-40 కాయలు ఉన్నాయి. కంది చూస్తే బ్రహ్మాండంగా కంది పెరిగింది. ఏ పంట చూసినా బంగారం వాళ్ళు ఉన్నది. శరణమ్మ మాట్లాడి 2 ఎకరాల భూమి ఉన్నది, ఏడాదికి 2-3 లక్షలు సంపాదిస్తాము అన్నది. ఏడాదికి 2-3 లక్షలు సంపాదించే భూమిని ఈయన కంపెనీలు పెడతారట. ఏమైనా పొరంబోకు భూములు లేవా, పనికిరాని భూములు లేవా, పంట వండని భూములు లేవా? ఇంత బంగారమో పంట పండేటువంటి ఈ భూముల మీద ఎందుకు పడ్డవు అని నేను అడుగుతా ఉన్నా. పోయి పెట్టు ఫార్మాసిటీ, ఆడ ఉంది కదా ఆల్రెడీ 15,000 ఎకరాల భూసేకరణ చేసింది. ఆ రోజేమో భూములు వాపస్ ఇస్తాను, భూములు వాపస్ అన్నయ్యి లేదు, అనుమతి వచ్చింది, అక్కడనే ఫార్మాసిటీ అన్న పెట్టు. మా వాళ్ళ మీద ఎందుకు పడ్డావు? ఇప్పుడు ఏమైంది, పిచ్చోన్ చేత రాయి లేక రాయి మన మీద పడ్డది. ఆ భూములనేమో రియల్ ఎస్టేట్ బేరం చేస్తారట, మన ఊరు భూములు గుంజుకొని ఇక్కడ కంపెనీలు పెడతాడట. అంటే నిన్ను ముఖ్యమంత్రి చేసింది రియల్ ఎస్టేట్ బేరం చేయడానిక, రైతుల్ని కాపాడడానిక? నువ్వు దేనికోసమైనా ముఖ్యమంత్రిగా ఈ రైతుల ఉసురు పోసుకుంటావు? ఆడ పొదుగాళ్ళేస్తే మూసీ సుందరీకరణ అని పెట్టిండు, మూసీ సుందరీకరణ అంటుండు. ఆడనేమో ఇండ్లు కూలగొట్టే పని పెట్టిండు, ఏదో మూసీని ఉద్ధరిస్తా అని ఆడ ఇండ్లు కూలగొట్టే పని ఏమో మూసీలో పెట్టిండు. ఈడ మన ఊర్లోనేమో భూములు కూలగొట్టే పని ఈడ పెట్టిండు. ఏందా ఇందిరమ్మ పాలన అంటే, ఇందిరమ్మ పాలన అంటే పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టుడు, పేదోళ్ళ భూములు కొల్లగొట్టుడేనా అని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని. ఇదేంది నువ్వు ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంది? ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ ఇచ్చిన భూములు నువ్వు కొల్లగొట్టి కంపెనీలకు అమ్ముకుంటావు. ఇందిరమ్మ కాలంలో పేదవాళ్లకు గరీబీ హటావో అన్నది ఇందిరమ్మ. గరీబీ హటావో అంటే ఈయనేమంటుండు, కిసానంకు హటావు అంటుండు, గరీబంకు హటావు అంటుండు. ఇందిరమ్మ గరీబీ హటావో పోలే, లేకి నే రేవంత్ రెడ్డినే గరీబంకు హటావో బోల్రా, కిసానంకు హటావో బోల్రా. ఏకైక సర్కారే, ఏ సర్కారమే జరుగుత ఏ బోల్కే లోక్ బోల్నా షురూ కర్రే. మాకొద్దు ఈ పాలన అంటున్నారు ఇవాళ ప్రజలు. ఏమన్నది శరణమ్మ, రైతు బంధు పడ్డదంటే పల్లె ఇంకెక్కడ ఇచ్చిండు అని గొయ్యాం ఈ అమ్మక్క కూడా అన్నది. ఇవాళ ఇక్కడ ప్రజలు 2 నెలల నుంచి అన్నం తింటలేం, అన్నం పైన పట్టలేదు, కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి, గుండెపోటు వస్తుందేమో అని భయం అవుతుంది, కళ్ళు తెరవాలంటే నిద్ర లేచే వరకు ఏమైతామో అని చెప్పి భయపడుతున్నాము అని అంటున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి ఈడేదో గవర్నమెంట్ భూములు వచ్చి ఉన్నాయని వచ్చినా అంటున్నావు. మరి నువ్వు ఆ రోజు ఏం చెప్పినావు వరంగల్ డిక్లరేషన్ల? వరంగల్ ఏం చెప్పినప్పుడు
ఓట్ల ముంగట మేము వస్తే గవర్నమెంట్ భూములన్నీ పట్టాలు ఇస్తా అన్నాడు. ఇప్పుడు పట్టాలు ఇస్తా అన్నాడు, గుంజుకుంటున్నాడు ఇప్పుడు. అంటే ఓడ దాటేదాకా ఓడమల్లప్ప, ఓడ దాటాక బోడమల్లప్ప. ఎలక్షన్ల ముంగటేమో పట్టాలు ఇస్తా, మీకు కూడా పట్టభూములు చేస్తా గవర్నమెంట్ భూములు, మీకు అన్ని హక్కులు ఇస్తా అని వరంగల్లో రాహుల్ గాంధీని తెచ్చి డిక్లరేషన్ చేసిండు. మరి ఆడున్నాడు రాహుల్ గాంధీ? రాహుల్ గాంధీ స్పందించును. ఆ రోజు నీతోనే చెప్పించిండు గవర్నమెంట్ భూములకు పట్టాలు ఇప్పిస్తా అని. నిన్ను నమ్మి ఓట్లేస్తే పట్టాలు ఇచ్చుడు దేవుడు ఎరుగు, ఉన్న భూమి గుంజుకుంటున్నాడు, ఉన్న గోసి గుంజుకునే కాడికి తెచ్చాడు రేవంత్ రెడ్డి. మరి రేవంత్ రెడ్డికి మొట్టికాయలు వేస్తావా? రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తావా? సర్ది చెప్తావా? చెప్పు గాని మా పేదోళ్ళ భూముల తెరువు రావద్దు అని చెప్పి నేను ఈరోజు రాహుల్ గాంధీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. యాన్నో ఢిల్లీలో కూర్చుండు కాదు రాహుల్ గాంధీ, ఓట్లప్పుడేమో గల్లీ గల్లీ తిరిగినావు, గద్దెనెక్కినగా ఢిల్లీలో పడ్డావు. రైతు బంధు వచ్చిందా చెల్లె? వచ్చినాదే రైతు బంధు వాళ్ళకన్నా ఊళ్ళే. కేసీఆర్ ఉండగా టైం మీద వస్తుండేనా లేదా? ఇప్పుడు ఆనకాలం ఇక దసరా పండుగ బతుకమ్మ పండుగ వచ్చింది కానీ ఇంకా రైతు బంధు వాళ్ళే. ఏమని ఊరిచ్చిండు? ఇగో ఇప్పుడైతే 10,000, మేమొస్తే 15,000 అన్నాడు. అన్నాడా లేదా? ఏమే 15 వచ్చినాయా 10 వచ్చినాయా? 15 రాయ 10 కూడా బాయ్. ఎక్కడ రేవంత్ రెడ్డి? అంటే రుణమాఫీ అయినాదమ్మా అందరికీడా, రుణమాఫీ అయిపోయింది అయిపోయింది అంటుండు కదా ముఖ్యమంత్రి, అయిందంటుండు కదా, అయిందా? అలా వినవడాలి రేవంత్ రెడ్డికి, వినవడాలి. హైదరాబాద్ సెక్రటరీట్లో కూర్చున్నాడు కదా, రుణమాఫీ అయినాదే మన ఊర్లో డప్పూర్లో, రుణమాఫీ అయినాదే, రైతు బంధు పడ్డాలే. మరి బతుకమ్మ సీరలు వచ్చినాయా? తులం బంగారం వచ్చిందా? చెప్పలే తులం బంగారం అంటే. ఈ రకంగా అన్ని అబద్ధాలు ఆడిండు రేవంత్ రెడ్డి. నేను ఎట్లా ఉన్నాడంటే ఈయన కథ, అన్న వస్త్రానికి వస్తే ఉన్న వస్త్రం పోయిందట. మనం ఏదో ఆశపడితే మొదటికే ముంచే కాడికి తెచ్చిండు రేవంత్ రెడ్డి. ఇలా మన ఊర్లే బీరప్ప గుడి ఉన్నది, సిద్ధిలింగేశ్వర స్వామి గుడి ఉన్నది, మల్లన్న గుడి ఉన్నది, ఎల్లన్న గుడి ఉన్నది, గుట్ట మీద చర్చ్ ఉన్నది, దర్గాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పోతాయి కదా ఫార్మాసిటీల. అంటే భూములు గుంజుకుంటున్నాయట, దేవుళ్ళని కూడా గుంజుకుంటున్నాయట. ఈ పుణ్యాత్ముడు దేవుని మీద ఒట్టు పెట్టిండు వెనకట, దేవుని మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టు వరకు రుణమాఫీ చేస్తా అన్నాడు. మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టిండు, ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు, రాముల వారి మీద పెట్టిండు, యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టు పెట్టిండు. 15 ఆగస్టు కల్లా అందరికి రుణమాఫీ చేస్తా అన్నాడు. చేసినాడమ్మా? ఇప్పుడు అటు దేవుణ్ణి మోసం చేసిండు, ప్రజలను మోసం చేసిండు, ఇచ్చిన మాట ఒక్కటి కూడా అమలు చేయపాయి. అక్క జైలులకు నెలకు 2,500 ఇస్తా అన్నాడు, అవి వడకపాయ్. ముసలోళ్లకు 4,000 పింఛను ఇస్తా అన్నాడు, అది వడకపాయ్. రైతులకు 15,000 ఇస్తా అన్నాడు, అది వడకపాయ్. 100 రోజులు అన్నాడు, 300 రోజులు నిండినా ఇప్పటికీ, 300 నిండినా రేవంత్ రెడ్డి ఆయన కడుపు నిండే చూసుకుంటుండే తప్ప రైతుల కడుపు ఆలోచిస్తలేడు, పేదోళ్ల కడుపు గురించి ఆయన ఆలోచన చేస్తలేడు. ఈరోజు మనం ఆలోచన చేయాలి. నేను మీ అందరికి మనవి చేసేది ఒక్కటే, రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో మా డప్పూర్లు గాని మా మాగిల గాని వడ్డీలో గాని 2,000 ఎకరాలు గుంజుకుంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు, మేము మీకు అండగా ఉంటాం. ఎవడొస్తాడో రమ్మన్, జేసీబీ వస్తుందా, ప్రొక్లైన్ వస్తే మాణిక్ రావు గారు నేను ఇద్దరం అడ్డం నిలబడతాం, మా మీదికి వెళ్ళిపోవాలి తప్ప మీ భూముల దగ్గరికి ఎవరిని రానిచ్చే ప్రశ్నే లేదు.